హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికలీ. సమగ్రంగా నేర్చుకుందాం. మనం సీటెడ్ సిరీస్లో భాగంగా ఈరోజు ఫిఫ్త్ లెసన్ని డిస్కస్ చేసుకుందాం. ఫిఫ్త్ లెసన్ వచ్చేసి ఛాలెంజెస్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ ఇన్ ఏ డైవర్సిటీ క్లాస్ రూమ్. సో ఛాలెంజెస్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ టీచ్ చేయడంలో ఎక్కడ, డైవర్స్ క్లాస్ రూమ్లో. అంటే మన ఇండియా లాంటి కంట్రీస్లో క్లాస్ రూమ్ అనేది ఒక ఏకరీతిలో ఉండదు, డైవర్సిఫైడ్ ఉంటుంది. అంటే చాలా భాషల పిల్లలు ఉంటారు, అనేక మతాల పిల్లలు ఉంటారు, అలాగే అనేక డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఉంటాడు. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అనేది మనకు ఉంటుంది. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అనేది ఉన్నప్పుడు అక్కడ డైవర్సిఫైడ్ క్లాస్ రూమ్ అంటాం దాన్ని. సో డైవర్సిటీ ఎక్కువగా ఉంటే అన్ని ఛాలెంజెస్ మనం టీచర్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బాగా చదివే పిల్లవాడు ఏమని కోరుకుంటాడు, బాగా చదివే పిల్లవాడు సింపుల్ షార్ట్ కట్స్ కోరుకుంటాడు. సో కానీ ఒక యావరేజ్ కురవాడు, లేకంటే బిలో యావరేజ్ కురవాడు ఏమని కోరుకుంటాడు, ఓవరాల్గా లోతుగా చెప్పాలని కోరుకుంటాడు. సో ఈ వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేయడం ఎలా ఓ టీచర్గా, అది కూడా ఒక ఛాలెంజ్ అన్నమాట. సో ఇలా ఇన్ని డైవర్సిటీస్ అనేవి క్లాస్ రూమ్లో ఉంటాయి, వాటిని ఎలా మనం ఫేస్ చేస్తాం అనేదే ఈ లెసన్. సో ఈ లెసన్ నుంచి చాలా వరకు అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకి బిట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఛాలెంజెస్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ ఇన్ ఏ డైవర్స్ క్లాస్ రూమ్ అంటే, మనకి ఇప్పుడే చెప్పుకున్నాం మనం, డైవర్స్ క్లాస్ రూమ్లో ఒక టీచర్గా నువ్వు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎఫెక్ట్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆన్ చిల్డ్రన్. సో మరి రీజనల్ లాంగ్వేజ్, సో మరి సీటెట్ రాసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు, రాస్తే కేవీఎస్ రాస్తారు. కేవీఎస్ రాసిన తర్వాత కంట్రీలో ఎక్కడైనా, ఒకవేళ కేవీఎస్ మీకు పాస్ అవుతే ఎక్కడైనా మీకు పోస్టింగ్ వస్తుంది. అది త్రిపురలో రావచ్చు, అండమాన్ నికోబార్లో రావచ్చు. సో అక్కడ మీకు వాళ్ళ లాంగ్వేజ్ తెలుసా మీకు, తెలియదు. వాళ్ళ మదర్ టంగ్ తెలుసా మీకు, తెలియదు. సో అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి టీచర్గా మీరు ఫేస్ చేస్తారు, తర్వాత చైల్డ్ కూడా ఫేస్ చేస్తాడు. సో వాటిని ట్యాకిల్ చేయడం ఎలా, ఎఫెక్ట్ ఆన్ రీజనల్ లాంగ్వేజ్ ఆన్ చిల్డ్రన్. సో రీజనల్ లాంగ్వేజ్ ఎఫెక్ట్ ఏంటి పిల్లల మీద, ఇండియా ఈజ్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ. అఫ్కోర్స్ మల్టీలింగ్వల్ కంట్రీ, అనేక భాషలు ఉంటాయి. డిఫరెంట్ రీజియన్స్ హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అండ్ రీజియన్ లాంగ్వేజెస్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్ అండ్ విచ్ ఈస్ ఛాలెంజ్ ఇన్ ద టీచింగ్ ప్రాసెస్. సో ప్రతి ఒక్క రీజియన్కి ఒక లాంగ్వేజ్ ఉంది, ఆ రీజనల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా టీచింగ్ ప్రాసెస్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. నెక్స్ట్ ఛాలెంజ్ ఆఫ్ డెవలపింగ్ లింగ్విస్టిక్ స్కిల్స్ ఇన్ ద స్టూడెంట్స్. మరి లింగ్విస్టిక్ స్కిల్స్ డెవలప్ చేయడంలో ఆ ఛాలెంజ్ ఏమి ఎదురవుతుందంటే, స్టూడెంట్స్ మే ఫేస్ ఛాలెంజ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ డ్యూ టు లింగ్విస్టిక్ డైవర్సిటీ హ్యాస్ రీజనల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్సెస్ మే ఆల్సో హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ లింగ్విస్టిక్ స్కిల్స్. సో వాళ్ళు భాషాపరమైనటువంటి నైపుణ్యాలు, లింగ్విస్టిక్ స్కిల్స్ పెంపొందించుకోవడంలో దేని ఇంపాక్ట్ ఉంటుంది, ఈ యొక్క రీజనల్ లాంగ్వేజ్ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఛాలెంజ్ ఆఫ్ మల్టిపుల్ లాంగ్వేజ్ ఫర్ టీచర్. సో మల్టిపుల్ లాంగ్వేజ్ ఫర్ టీచర్, మనకి టీచర్ కూడా ఛాలెంజ్ ఏంటి, ఇఫ్ ఏ టీచర్ ఈజ్ ఆస్క్డ్ టు టీచ్ ఇన్ అనదర్ ఏరియా ఫార్ అవే ఫ్రమ్ హిస్ ఏరియా వేర్ ద లాంగ్వేజ్ దట్ ద టీచర్ డస్ నాట్ నో, దెన్ ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ టు టీచర్. సో అది చెప్పాను కదా, ఛాలెంజెస్ అనేవి ఏముంటాయి అనుకుంటే, మన కేవీఎస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ అండమాన్ నికోబార్లో వేస్తారు మీకు పోస్టింగ్, అప్పుడు అక్కడ మదర్ టంగ్ ఏంటనేది మీకు తెలియదు, ఆ పిల్లల మదర్ టంగ్. సో అప్పుడు మీరు టీచింగ్ చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాలి. సో అదొక ఛాలెంజ్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ చిల్డ్రన్ ఇంట్రెస్ట్ అండ్ ఆప్టిట్యూడ్ టువర్డ్స్ ఏ లాంగ్వేజ్. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, వేరువేరు లాంగ్వేజెస్ ఉండడం వల్ల ఫేస్ చేసేటువంటి, చైల్డ్గా ఆ పిల్లవాడు ఫేస్ చేసేటువంటిది, టీచర్గా మీరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే చైల్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఆప్టిట్యూడ్. ఇప్పుడు నేర్చుకునే సామర్థ్యం లేదండి ఒక పిల్లవాడికి, నేర్చుకునే సామర్థ్యం లేకపోతే మీరు ఎంత నేర్పుతుంటే ఏమర్థం అవుతుంది. ఒకటో తరగతిలో మీరు రాకెట్ సైన్స్ గురించి చెప్తున్నారు, ఏమర్థం అవుతుంది, నేర్చుకునే సామర్థ్యం లేదు, ఆప్టిట్యూడ్ లేదు అతనికి. లేదంటే ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు కూడా లాంగ్వేజ్ని నేర్చుకోలేం కదా. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, అలాగే నేర్చుకునే సామర్థ్యం మీకు ఉండాలి, అప్పుడే కదా నేర్చుకోగలుగుతారు. సో అలా అది లేకపోయినా మనం ప్రాబ్లం ఫేస్ చేయాలి ఒక టీచర్గా. One of the problems of language teaching is that there is a lack of interest and tendency towards the language in the students, due to which the task language teaching becomes more challenging. So interest to aptitude aa yokka koravadiki lekapoyinatlayite kachithanga manam challenge face cheyalsi vastundi. Mari
ఇంకా ఏంటి, మీరే ఆలోచించండి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్. ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్ ఇలాగా ఉంటాయి, ఓవర్ క్రౌడెడ్గా ఉంటాయి. ఎక్కువ మంది ఉంటారు ఒకే క్లాస్లో, 100 మంది, 200 మంది ఇలా ఉంటారు. అలాంటి క్లాస్ రూమ్ని ఎలా ట్యాకిల్ చేస్తావు, అసలు సాధ్యమైనది? యూజువలీ రెడ్యూస్ ద టీచర్స్ ఎబిలిటీ టు టీచ్ ద లాంగ్వేజ్ ఎఫెక్టివ్లీ. మరి ఎంత కసిగా చెప్పాలి, నేను పిల్లల్ని ఉద్ధరించేయాలని వెళ్ళినా సరే ఆ 100 మందికి చెప్పేటప్పుడు మీరు యొక్క మీ ఎబిలిటీని యూజ్ చేయలేరు. ఎందుకంటే ఇటుపక్క నుంచి మీరు చెప్తుంటే ఒక పక్క నుంచి మాట్లాడతారు ఒక బ్యాచ్, తర్వాత ఇంకో పక్క నుంచి మాట్లాడతారు, ఇలా తిరిగితే అల్లో, అలా తిరిగితే వెళ్ళో, మొత్తం మీద క్లాస్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది తప్ప క్లాస్ మనకి వెళ్ళదు. సో ఎఫెక్ట్ ద లాంగ్వేజ్ లెర్నింగ్ ఆఫ్ ద లెర్నర్స్, అది కూడా ఒక ఛాలెంజ్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్టడీ మెటీరియల్. మరి స్టడీ మెటీరియల్ లేకపోతే అది కూడా ఒక ఛాలెంజ్ కదా. చాలా వరకు మనకి ఎటువంటి పరిస్థితి ఉండదు, ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగవుతుంది ఈ యొక్క బుక్స్ కానీ ఇవి కానీ కరెక్ట్ టైంకి రావడం ఇవన్నీ కూడా. లేకపోతే స్టడీ మెటీరియల్ లేకుండానే, అంటే స్టడీ మెటీరియల్ మీన్స్ బుక్స్ లేకుండానే చాలా వరకు చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. సో ల్యాక్ ఆఫ్ స్టడీ మెటీరియల్స్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ డైవర్స్ క్లాస్ రూమ్. సో కదా, లాంగ్వేజ్ డైవర్స్ క్లాస్ రూమ్లో ల్యాక్ ఆఫ్ స్టడీ మెటీరియల్. ఇప్పుడు ఒక వ్యక్తి తెలుగువాడు, ఒక పిల్లవాడు, ఒక వ్యక్తి తమిళవాడు, ఒక వ్యక్తి సంథింగ్ కన్నడ వాడు, ఇలా ఒక క్లాస్ రూమ్ ఉందండి. క్లాస్ రూమ్ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి, ఏ లాంగ్వేజ్లో మీరు బుక్ ప్రింట్ చేస్తారు? చేయలేరు. అన్ని లాంగ్వేజెస్లో కేవలం మన రాష్ట్రం అయితే తెలుగులో ప్రింట్ చేస్తారు. సో తెలుగులో ప్రింట్ చేస్తారు, ఇంగ్లీష్లో ప్రింట్ చేస్తారు, అప్పుడు మిగతా వాళ్ళకి ఇబ్బందే కదా. సో ఇది కూడా ఒక ఛాలెంజ్. సో ఇవన్నీ కూడా మనకు లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఛాలెంజెస్ అన్నమాట. సో ఇండియా లాంటి ఒక మల్టీ లింగ్వల్ కంట్రీలో ఇవన్నీ కూడా కొన్ని ఛాలెంజెస్గా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మన ఛాలెంజ్ ఏంటంటే లర్నింగ్ డిజార్డర్. సో నువ్వు క్లాస్ రూమ్లో ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్లో మల్టీ లింగ్వలిజం అనేది ఒక ఛాలెంజ్. నెక్స్ట్ అట్లానే ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్ అనేది ఒక ఛాలెంజ్. నెక్స్ట్ మనకి ల్యాక్ ఆఫ్ స్టడీ మెటీరియల్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఛాలెంజెస్. సో అలాగే అన్నీ ఉన్నా సరే లర్నింగ్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయండి. ఆ లర్నింగ్ డిజార్డర్స్ కూడా మనకి ఛాలెంజెస్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేషియా, డిస్కాల్కియా అని ఉంటాయి. అంటే ఏంటంటే లర్నింగ్ డిజార్డర్, డిస్ఆర్డర్. డిజార్డర్ అంటే ఏంటి, అతని యొక్క లోపం అన్నమాట. ఏంటి దేంట్లో, అభ్యసించడంలో. అభ్యసించడం లోపం ఎలా వస్తుంది, డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే మనకి చదవడంలో లోపం. చూడండి, రీడింగ్ డిసేబిలిటీ విత్ రీడింగ్. కొంతమంది పిల్లలు చదవడంలో చాలా వెనుకబడిపోతారన్నమాట. వాళ్ళు ఎలా వెనుకబడతారంటే, వాళ్ళ పాపం వర్డ్స్ని రికాగ్నైజ్ చేయలేరు, లెటర్స్ని రికాగ్నైజ్ చేయలేరు, సింబల్స్ని రికాగ్నైజ్ చేయలేరు. సో దాంట్లో రికాగ్నైజ్ చేయడంలోనే ఇబ్బంది పడతారు. సో వాళ్ళు ఒక పదం ఇచ్చి చదవమంటుంటే దాన్ని గుర్తించలేరు అన్నమాట. ఆ పదానికి, ఆ యొక్క సౌండ్కి, ఆ యొక్క పదానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గుర్తించలేరు. అదొక లర్నింగ్ డిజార్డర్ అది. సో అది డిస్లెక్సియా. అంటే రీడింగ్లో చదవడంలో ఇబ్బంది పడితే డిస్లెక్సియా. డిస్గ్రాఫియా అంటే ఏంటి, గ్రాఫ్. గ్రాఫ్ ఉంది కదండి, గ్రాఫ్ అంటే ఏంటి, రైటింగ్. సో రైటింగ్లో మనకి ఇబ్బంది పడితే, అంటే రాయడంలో ఇబ్బంది పడుతున్నారండి కొంతమంది పిల్లలు. స్పెల్లింగ్లు అన్నీ తప్పు రాసేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పినా స్పెల్లింగ్లు తప్పు రాస్తున్నారు అనుకో వాళ్ళు. లేదా పూర్ హ్యాండ్ రైటింగ్ ఉంది, అంటే ఒక లైన్లో వెళ్లకుండా పైకి కానీ కిందకి కానీ వెళ్ళిపోతుంది, లేదా పడుకోబెట్టి రాసేస్తున్నారు. సో ఇలా. నెక్స్ట్, అండ్ దే విల్ ఆల్సో ఫేస్ డిఫికల్టీస్ ఇన్ ఆర్గనైజింగ్ ఐడియాస్. సో అట్లానే కాకుండా వాళ్ళ మైండ్లో, మనసులో కొంత మ్యాటర్ ఉంటుంది, దాన్ని ఆర్గనైజ్ చేసి ఒక విధంగా ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వాళ్ళు డిఫికల్టీ ఫేస్ చేస్తుంటే అది కూడా డిస్గ్రాఫియాలోకి వస్తుంది. ఎక్స్ప్రెషన్ మీన్స్ రిటర్న్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. రిటర్న్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాళ్ళు ఫేస్ చేసేది కూడా డిస్గ్రాఫియాలోకి వస్తుంది. అంటే డిస్లెక్సియా అంటే రీడింగ్ డిఫికల్టీ, డిస్గ్రాఫియా అంటే మనకి రైటింగ్ డిఫికల్టీ. నెక్స్ట్ వచ్చేసి డిస్కాల్కియా. సో డిస్కాల్కియా అంటే ఏంటండి, డిస్కాల్కియా అంటే కాల్కులేషన్స్, అంటే మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి డిఫరెన్స్ తెలియట్లే, అప్పుడు ఇబ్బంది పడుతున్నారనుకో. సో అలాంటి ఇబ్బంది. సో అదే నెంబర్స్లో కానీ, ఈ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్ సాల్వింగ్లో, రీకాలింగ్ ఆఫ్ నెంబర్ సీక్వెన్సెస్ అంటే నెంబర్స్ని గుర్తుపెట్టుకోవడంలో, సో ఇవన్నీ కూడా డిఫికల్టీ ఫేస్ చేస్తుంటే వాళ్ళు డిస్కాల్కియాతో బాధపడుతున్నారని అర్థం. సో నెక్స్ట్ డిస్
డిస్ప్రాషియా. డిస్ప్రాషియా అంటే ఏంటి? డిస్ఫేషియా కాదు, ఇది డిస్ప్రాషియా. మన డిస్ఫేషియా అంటే కమ్యూనికేషన్లో లోపం అని చదువుకుంటాం. డిస్ప్రాషియా అంటే ఏంటంటే, డిస్ప్రాషియా కెన్ ఎఫెక్ట్ ఏ చైల్డ్స్ ఎబిలిటీ టు డూ వైడ్ రేంజ్ ఆఫ్ ఎవ్రీడే ఫిజికల్ టాస్క్స్. సో రోజువారీ ఫిజికల్ టాస్క్స్ ఉంటాయి కదండి, విచ్ ఇన్వాల్వ్స్ మోటార్ స్కిల్స్, నడవడం కానీ, పరిగెట్టడం కానీ, స్పీకింగ్ మాట్లాడడం కానీ, జంపింగ్ కానీ, గ్రిస్పింగ్ పెన్సిల్, పెన్సిల్ పట్టుకోవడం కానీ. సో ఇవన్నీ కూడా డైలీ రొటీన్గా చేసేటువంటి మోటార్ స్కిల్స్ అన్నమాట. సో ఈ మోటార్ స్కిల్స్ వాటిలో పాపం వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు సరిగ్గా పెన్సిల్ పట్టుకోలేరండి. పెన్సిల్ పట్టుకుంటేనే మనకి సరిగ్గా రాయగలుగుతారు, కానీ పెన్సిలే పట్టుకోలేరు వాళ్ళు. జంపింగ్ చేయలేరు, స్పీకింగ్ క్లియర్లీ సరిగ్గా నెత్తి నెత్తిగా లేకపోతే అలా మాట్లాడతారు అన్నమాట. సో ఇది డిస్ప్రాషియాలోకి వస్తుందండి, డిస్ప్రాషియా. నెక్స్ట్ అంటే మోటార్ స్కిల్స్లో లోపం అన్నమాట, ఫిజికల్ టాస్క్ చేయడంలో. నెక్స్ట్ మనకి ఎస్ ఎఫేషియా. ఎఫేషియా అంటే ఏంటంటే, ఇంపేర్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎఫెక్టింగ్ ద ప్రొడక్షన్ అండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ స్పీచ్. సో భాషణంలో వాళ్ళు మాట్లాడడంలో తడబడటం కానీ, మాట్లాడడంలో మనకి కాంప్రహెన్సివ్గా మాట్లాడకుండా ఉంటే దాన్ని మనం ఎఫేషియాతో బాధపడుతున్నారని అర్థం అన్నమాట. ఎఫెక్టింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ స్పీచ్ అండ్ ద ఎబిలిటీ టు రీడ్ ఆర్ రైట్. సో ఇవన్నీ కూడా ఎఫేషియాలకు వస్తాయి. నెక్స్ట్ డిస్మార్ఫియా. డిస్మార్ఫియా అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే పిల్లల వైపు చెప్పుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇక్కడ మనకి లావుగా ఉన్నారని కొంతమంది ఎదుటి వ్యక్తులతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళకి సిక్స్ ప్యాక్ ఉంది, నేను లావుగా ఉన్నాను అని చెప్పి బాధపడతారు. లేదంటే వాళ్ళు అందంగా ఉన్నారు, నేను అందంగా లేను, నల్లగా ఉన్నాను అని చెప్పి బాధపడతారు. సో ఇలా ఎదుటి వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే మన బాడీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి ఎప్పటికప్పుడు మనం ఫోబియా చెందుతుంటే దాన్ని డిస్మార్ఫియా అంటమాట. సో డిస్మార్ఫియా ఈజ్ ఏ సైకోసిస్. ఇది ఒక సైకోసిస్ మాట ఇది. సో ఇన్ దిస్ పర్సన్ ఆర్ చైల్డ్ గెట్స్ ఓవర్ మెల్వర్డ్ దట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ స్మాలర్ దెన్ అదర్స్. అంటే ఎదుటి వ్యక్తులు కంటే నేను పొట్టిగా ఉన్నాను, వాడు క్లాస్లో అందరికంటే నేను పొట్టిగా ఉన్నాను అని చెప్పి న్యూన్యత భావానికి గురవుతారు అన్నమాట. సో ఇది లర్నింగ్ మీద ఎఫెక్ట్ చూపెడుతుందంటే ఖచ్చితంగా చూపెడుతుందండి. లర్నింగ్ మీద ఏ విషయంలో పాల్గొనకపోవడం, ఇప్పుడు స్పీచ్ ఇవ్వాలంటే వెళ్ళడు, ఎందుకంటే పొట్టుకున్నాను అందరూ చూసినా నవ్వుతారేమో అని చెప్పి. సో లేకపోతే ఏదైనా కాంపిటీషన్ ఉందంటే పాల్గొనడు. సో ఇవన్నీ కూడా దేనికి, అతను తక్కువ చేసుకుంటాడు అన్నమాట, అదే డిస్మార్ఫియా అని అర్థం. సో డిస్మార్ఫియా, సమ్ ఆర్గన్స్ ఆర్ ఇన్కంప్లీట్ కంపేర్ టు అదర్స్ అండ్ హీ స్టార్ట్స్ కంపేరింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ విత్ అదర్స్. దిస్ డైవర్సిటీ ఎఫెక్ట్స్ లర్నింగ్. సో లర్నింగ్ పట్ల డిస్మార్ఫియా అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపెడుతుంది. సో ఇక్కడతో మనకి ఫిఫ్త్ లెసన్ కూడా కంప్లీట్ అయింది. సో ఓవరాల్గా వీ హ్యావ్ కంప్లీటెడ్ 5 లెసన్స్ ఇన్ సీటెడ్ సిలబస్. సో ఈ 5 లెసన్స్లో మనకి ఆల్రెడీ చాలా వరకు తెలిసిన సబ్జెక్ట్సే, తెలిసిన కంటెంటే, మన టెట్టకి చదివిన కంటెంటే. సో కానీ ఇంగ్లీష్లో ఉందంతే ఇది. సో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఈ మెథడాలజీ సంబంధించి 15 out of 15 అనేది ఖచ్చితంగా వస్తాయి. మన క్లాసెస్ అనేవి ఏదో పెద్ద పెద్ద బుక్స్ కొని పెద్ద పెద్ద ఎక్కువగా చదివేసిన సీటెట్కి యూజ్ ఉండదండి. నేను చెప్తున్నాను కదా, సీటెట్ నేను కూడా కంప్లీట్ అయ్యింది, నాది కూడా చాలా సంవత్సరాల క్రితం కంప్లీట్ అయ్యింది. సో అందుకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, సీటెట్ గురించి మీరు ఎక్కువ బుక్స్ కొనేసి ఎక్కువ కష్టపడిపోయినా పెద్ద యూస్ ఉండదు. సీటెట్కి సంబంధించి జస్ట్ మీరు ఇంగ్లీష్లో వర్డ్స్ అనేది తెలియాలి. మీకు ఆల్రెడీ మీకు అవగాహన ఉన్న వర్డ్సే, బట్ ఇంగ్లీష్లో రాస్తాం కాబట్టి ఇంగ్లీష్లో ఆ వర్డ్స్ పట్ల అవగాహన ఉండాలి. అవగాహన ఉండి ఇప్పుడు సైకాలజీ మొత్తం తెలుసు మీకు. సైకాలజీలో చాలా వర్డ్స్ ఇంగ్లీష్లో ఏమంటారు అనేది అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన ఉండి మీరు టీచర్గా మైండ్ సెట్ ఉండాలి. ఫస్ట్ మీరు వేరే మైండ్ సెట్తో వీళ్ళు రాస్తే ఖచ్చితంగా అవ్వదు, టీచర్ మైండ్ సెట్ ఉండాలి. అలా ఈ రెండు ఉంటే క్వశ్చన్స్ అన్నీ కూడా అదే ఓరియంటేషన్లో మీ టీచర్ మైండ్ సెట్ ఉందా లేదా అని చెక్ చేయడంలోనే, మీ ఆప్టిట్యూడ్ చెక్ చేస్తారంటే అక్కడ. సో చెక్ చేయడంలోనే మనకి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అట్ ఆల్, ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎటువంటి తడబాటు లేకుండా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అర్థమవుతుంది. వాటిని మనం నా సీటెట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవసరం మనకి ఆవశ్యకత ఉంటుంది అన్నమాట. సో ఇక్కడితో మనం క్లాస్ని కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.